గుణ కాటక బాధకు తల్లడిల్ల వద్దురా, రుచుల్లేని వంటకాలు నేటి నుండి రద్దురా. ఆగవద్దు ఆపవద్దు, ఆగవద్దు ఆపవద్దు, నింగి నీకు హద్దురా, తిండి నీకు ముద్దురా, తిండి వీరలేవరా. తండిగాను మింగరా, తిండి వీరలేవరా, తండిగాను మింగరా, పొట్ట పూజ కోసమే బతుకు బండి లాగరా. తిండి వీరలేవరా, తండిగాను మింగరా, పొట్ట పూజ కోసమే బ్రతుకు బండి లాగరా. హాయ్ ఆల్ అండ్ వెల్కమ్ టు రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్, ఆహా ఈహీ ఓహో. ఈ వారం మన కంటెస్టెంట్ సరికొత్త కాన్సెప్ట్స్ తో మిమ్మల్ని ఇంకా 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 నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. లెట్స్ వెల్కమ్ ద సెకండ్ టీమ్, ఓహో టీమ్. మరి ఈ రోజు ఎపిసోడ్ లో పారడీ సాంగ్స్ తో మా కండెస్టెంట్ సిద్ధంగా ఉన్నారు, అలాగే వాళ్ళని జడ్జ్ చేయడానికి వండర్ఫుల్ జడ్జ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ జొన్నవిత్తుల గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ గెస్ట్ గా వచ్చారండి. 30 సంవత్సరాల నుంచి వివిధ దేశాల్లో 7,000 పైగా వండర్ఫుల్ కాన్సర్ట్స్ ఇచ్చి సింగర్స్ వాయిసెస్ ని ఇమిటేట్ చేయడంలో ఈయనకి ఈయన ప్రసిద్ధి. మరి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాండప్ కమెడియన్ అన్నాబత్తుల బాబురావు గారు, లెట్స్ వెల్కమ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు డబుల్, మరి మాకు కూడా డబుల్ హ్యాపీనెస్ రావడానికి ఒక చిన్న ఎంట్రీ డిఫరెంట్ గా ఇస్తే అదిరిపోతుంది కదా. ఆర్టిస్ట్ గా ఏమంటారా? హార్టిస్ట్ గా ఏమంటారు? హార్ట్ తో ఆర్టిస్ట్ గా. ఓకేనండి, అందరినీ కూడా ఆలరించడం కోసం ఈ చక్కటి కార్యక్రమం. మీకు అందరికీ కూడా చంద్రబాబు గారు వాయిస్ తో స్వాగతం చెప్తాను. ఈనాడు మనమందరం ఒక బ్రహ్మాండమైన కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. నేను అక్కడే చెప్తున్నాను, అందరూ బాగుండాలి, ఆ విధంగా ముందుకెళ్తున్నాం. హార్ట్ అయిపోయింది, ఇప్పుడు హార్ట్. నాకు ఎందుకో మీ మనసులో మీకు పాట పాడాలి అని బాగా ఉంది అనిపిస్తుంది. వచ్చిన ప్లేస్ అలాంటిది కదా, ప్లేస్ అలాంటిది, పారడీ సాంగ్ షో కదా. ఓకే, సో పాటతో నేల మనదిరా, ఆ నింగి మనదిరా, ఏరు మనదిరా, సెల ఏరు మనదిరా. ఇలాంటి పాటను కూడా మనం సరదాగా తీసుకెళ్లొచ్చు, ఎందుకంటే యూత్ 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 కోసం. మనదిరా ఈ నేది, మనదిరా ఈ ఏజు రాదురా, ఎంజాయ్ చెయ్యరా. లేది మనదిరా ఈ నేది, మనదిరా ఈ ఏజు రాదురా, ఎంజాయ్ చెయ్యరా. కాలేది మనది ఏజు, మనది తినేది మనదే. నడుమ ప్రిన్సిపాల్ ఏందిరో, వార్నింగులు ఏందిరో, ప్రిన్సిపాల్ ఏందిరో, వార్నింగులు ఏందిరో, కాలేది మనదిరా ఈమెది మనదిరా. ఇంటి కాడ మనం, వీధి చివర మనం, బస్ స్టాపులోని మనమే, బస్సులోని కూడా మనమే. నడుమ కండక్టర్ ఏందిరో, పని కసురుడేందిరో, కండక్టర్ ఏందిరో, పని కసురుడేందిరో. అనగానే పిల్లలకి బీటేసే కుర్రోడ్ని, స్టేషన్ కెళ్ళేది మనం, తన్నులు తినేది మనం, స్టేషన్ కెళ్ళేది మనం, తన్నులు తినేది మనం. కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళాలి, బీట్ లేటండే, అది చిన్న రూట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ప్లీజ్ థ్యాంక్ యూ. రండి, మిమిక్రీ బాబురావు గారు స్వాగతం. ముందుగా ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ లక్ష్మీ గాయత్రి అండ్ ఫణివంశీ. పొద్దున్నే భక్తితో చేస్తే అది పూజ, కొత్త స్థమానం చేస్తే అది బాజ. ఆగోలే ఈ పాట, లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి ఫణివంశీ అండ్ లక్ష్మీ గాయత్రి.
పండగే ఇప్పుడేం పండగే టైం దండగే ఖాళీగా ఉండవే అరే ఊట కుక్క పూజ పరితోని నా కాళ్ళకు మొక్కేస్తావు నువ్వు రోజుకొక్క పండగంటూ చెప్పి నా పరుసును కాజేస్తావు సుత్తి చేష్టలు నీవు మానేయమ్మడు బీపీ పెరుగుడు అయ్యో రామ 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 లింపలేసుకోమ్మ పాడు మాటలు ఎందుకండి ఈ పిచ్చి పనులు ఆపు హారతివ్వబోకు ఫేసు చూడు నల్లగాయే నరకము ఏం పండగే ఇప్పుడేం పండగే టైం దండగే ఖాళీగా ఉండవే ఒక్కరోజు చేస్తే అది పూజ ప్రతిరోజు చెయ్యొద్దే పాపం వస్తుందండి వెలిగించే అగరొత్తు కాల్చింది నా జుట్టు ఏ బ్రాండ్ తెస్తున్నావో ఒకటే వాసన పడలేనే యాతన దేవుడంటూ పొగిడి ప్రసాదం పెట్టి మొత్తమంతా మింగుతావు తప్పు 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 లేండి కళ్ళు పోతాయండి శాపాలు పెట్టుకోండి ఏందే లాభము ఒళ్ళే ఊనము ఇది నా పుణ్యము ఇది మీకోసం ఏం పండగే ఇప్పుడేం పండగే టైం దండగే ఖాళీగా ఉండవే అరే పూట కుక్క పూజ పేరుతోని నా కాళ్ళకు మొక్కేస్తావు రోజు కుక్క పండగంటూ చెప్పి నా పరుసును కాజేస్తా ఏమిటయ్యా నీ ప్రాబ్లం అసలు అమ్మాయి బంగారంలో పెట్టుకు చూసుకుంటుంటే ఒక్క రోజంటే ముద్దు ప్రతిరోజు తిథి లేదు వారం లేదు సీజన్ లేదు ఏమీ లేదు రోజు అంటే ఎలా భరిస్తామండి రోజు కొడితే ప్రాబ్లం కానీ పూజ చేస్తే ఏం ప్రాబ్లం కొడితే బాగుందనిపిస్తుంది దీనికంటే కొడితే బాగుందనిపిస్తుంది కొడితే చాలా బాగుందనిపిస్తుంది మూడు పూటలు చేస్తానండి పూజలు ఓన్లీ అంతే ఓన్లీ ఆయన అదే వద్దంటున్నారు రోజు మూడు పూటలు పూజలే చేస్తుంది అంతే దానికి నేను ఒక వస్తువులాగా వాడుకుంటుంది అంతే తప్ప పూజ అంటే మరి ఏం తినకుండా చేయాలి కదా నువ్వు కూడా తినకుండా ఉండాలి కదా భక్తి తనని తనని ఉపవాసం అనండి నా కడుపు ఎందుకు సగం పుణ్యం వస్తుంది కదండి వద్దు ఈ పుణ్యం నాకు వద్దు సార్ పేషెంట్ అయిపోయి చాలా మంచి అమ్మాయి తనేమో తిడుతున్నాడు
మీరేమంటారు సార్? బాబురావు గారు, అది అందరికి ఇంట్లో నిచ్చుగుచ్చాలు ఒకటండి, తిట్టించుకోవడం, కొట్టించుకోవడం, తగ్గించుకోవడం. కాబట్టి ఇది చాలా డిఫరెంట్. ఎందుకంటే బ్రాండ్ లేని బ్యాండ్తో కొడుతుంటే మొత్తం ఫేస్ అంతా మొత్తం జూన్ అక్కడక. సాంగ్ సెలెక్షన్ బాగుంది, ఆర్టిస్టులు పాడుతూ నటించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జనవతులు గారు, నిన్ను చూస్తుంటే ఏదో డ్రైనేజ్ లో దిగి లేచిన వాళ్ళలో ఉన్నావయ్యా. అమ్మాయి హారతి ఇచ్చినట్టుగా లేదు అసలు, అంతకన్నా దారుణంగా ఉన్నావు. అది అదేగా సార్ నా బాధ, మామూలుగా ఉంటే బానే ఉండేది, హెవీగా అయిందనే నా బాధ అంతా. పూజతో సుత్తి కొడుతుంది నీకు. అవును సార్. అతనేమో గంట కొడుతూ వచ్చాడు. సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే భార్య ఎంత యోగ్యురాలైనా సరే భర్తని విసిగిస్తుంది, భర్త ఎంత మంచివాడైనా సరే భార్య చెప్పినట్టు వినడు. మళ్ళీ అదే కంప్లైంట్, మళ్ళీ అదే సిద్ధాంతం, మళ్ళీ ఇక్కడ వీళ్ళ కాపురంలో కూడా వర్కౌట్ అయింది. చాలా చాలా కళ్ళకు కట్టినట్టుగా అసలు సంసారం అనేటువంటి దాని సారం అంతా చెప్పారయ్యా మీరు. అంటే ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఒకరి వల్ల ఒకళ్ళకని. చాలా చక్కగా ఉందమ్మా, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, ఇద్దరు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ కమల గాయత్రి. ఆల్ ఇండియా టాప్ ర్యాంకింగ్ చెందిన స్టూడెంట్స్ అందరూ మా సంస్థకి చెందిన వారే. 201, 202, 204, 203 టాప్ 10 ర్యాంకులు పొందిన మా ఈ కంటెస్టెంట్స్ ఆహా ఈహి ఓహో. ఈ గోల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ పాటలో మీకే తెలిసిపోతుంది. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి కమల గాయత్రి. మార్కులేయలేదులే, డే అండ్ నైట్ చెమటోడిస్తే మనం మాకరాయలే. ప్రాక్టికల్స్ అప్పుడు స్ట్రైకే జరిగేను, క్లాస్ టెస్ట్ టైముల బస్సులు బందే, ఎంత కష్టపడ్డా సుఖమే లేదే. ర్యాంకులు రావులే, ఇక ర్యాంకులు రావులే. రాయని ప్రశ్నకు మార్కులు అడిగితే కష్టమే. విని ఊరుకుంటార నన్ను, నా చెవులల్లో చీవాట్ల దండకం. మా పాలంటే అబద్ధమాడే, ప్రాక్టికల్స్ అప్పుడు స్ట్రైకే జరిగేను, క్లాసు టెస్ట్ టైముల బస్సులు బందే, ఎంత కష్టపడ్డా సుఖమే లేదే. ర్యాంకులు రావులే, ఇక ర్యాంకులు రావులే. రాయని ప్రశ్నకు మార్కులు అడిగితే
చేస్తానని ట్యూషన్కి కూడా నేను పోలేదే. ఖాళీగా టైం ఉంటే సీరియల్స్ ప్రాణమని పక్కింటి టీవీ నానేస్తామని అది తెలుసుకోవాలి మీరు. కెమిస్ట్రీ అంటే మా బోరు, నా బద్ధకమంతా కవరింగ్ చేస్తూ సొల్లో పొల్లో చెప్పేయాలి. ప్రాక్టికల్స్ అప్పుడు ట్రైకే జరిగే, బ్యాక్ టెస్టులో నా బస్సులు బందే, ఎంత కష్టపడ్డా సుఖమే లేదే. ర్యాంకులు రావులే, ఇక ర్యాంకులు రావులే, ర్యాంకులు రావులే, ర్యాంకులు రావులే, రావులే రావులే. ఎంతన్నా బట్టి కొట్టడం కష్టం కదా, చాలా కష్టం కదా. అంత సబ్జెక్టులు ఎందుకు పెడతారు అసలు? పుస్తకం అంటే రెండు మూడు పేజీలు, మ్యాథ్స్ అంటే పోను ఒక 10 పేజీలు ఎక్స్ట్రా. ఇయర్కు అలా ఉంటే హ్యాపీ అంటారు కదా సార్? అది ఇక ముందు అలా వస్తే బాగుంటుంది మరి. ఇక ముందు మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఇంతవరకు అయితే స్టడీ చరిత్రలో జరగలేదు. అవుతుంది సార్ డెఫినెట్ గా. ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ర్యాంకుల మీద ర్యాంకులు రావు, జాబులు రావు అనేది. ర్యాంకులు వస్తే జాబులు వస్తాయి, రాకుండా ఉండవు. కాకపోతే చదివే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి. జనవతి గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ర్యాంకులు మార్కులు వాటి కోసం తపన పడేవాడు మూర్ఖులు. ఆ సబ్జెక్టులో నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి, ఆ నాలెడ్జ్తో టాలెంట్ని పెంపొందించుకోవాలి. అప్పుడు నీకు ఆ మార్కులు తక్కువ వచ్చినా ర్యాంకులు రాకపోయినా అందరికీ మార్కులు అందరికీ ర్యాంకులు రావాలంటే కూడా కష్టం, రావు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తాయి. కానీ పాట చాలా బాగుంది, కానీ చాలా బాగుపడింది అమ్మాయి. థ్యాంక్ యూ సార్. బాబురావు గారు, మీరు ఏ స్టైల్లో జడ్జ్మెంట్ చెప్తారని మేము వెయిట్ చేస్తున్నాం సార్. పెద్దలు జగ్గయ్య గారు అలాగే ఎన్టీ రామారావు గారితో ఫేస్ టు ఫేస్ జడ్జ్ అన్నప్పుడు, చూడమ్మా ఇందాక జమైకల్ గారు చెప్పినట్టుగా కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి. ఇష్టంలో కష్టం తెలియదమ్మా. చూడమ్మా చదువులు మురుకు చూడదు, చదువుల కోసం మునుక్ కాదు, చదువుల విజ్ఞానం కోసం. విజ్ఞానాన్ని పెంచుకోవాలమ్మా, జ్ఞానాన్ని పెంచుకో. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇది సూపర్ సార్. ఓకే, మీ స్పెషల్ యాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాము. ఓకే, సో ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, సభల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, జనరల్ గా ఎప్పుడన్నా బయట సరంగా కలిసినప్పుడు ఎలా మాట్లాడతారు, మా కోసం ఒక్కసారి ఇక్కడికి వచ్చి చేరా యాక్ట్ ప్లీజ్. ఓకే, దగ్గరగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎట్లా మాట్లాడతారు ప్రెస్? సార్ చంద్రబాబు గారు, ఈ యొక్క ఇష్యూ మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఓకే అమ్మా, తప్పకుండా యాక్షన్ తీసుకుందాం. ఎందుకంటే అవసరం లేదు కాబట్టి, అంతకంటే వాయిస్ కూడా ఆయన వదలరు. ఇంకొంచెం స్పీడ్గా మాట్లాడితే ప్రభుత్వ విధానాలు కానివ్వండి, ప్రభావ విధానాలు కానివ్వండి, ఏం రావడం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఒక్కడే చెప్తున్నాను, ఏం జరిగినా మన మంచికే జరిగింది, జరగబోయేది మన మంచికే జరుగుతుంది. ఇది ఒక స్పీడ్. ఇంకా స్పీడ్గా ఏం మాట్లాడతారో ఆ స్పీడ్ లో మన వరకు రాదని. ఇలాగా చంద్రబాబు గారు వచ్చిన ఒకే ఒక పాట అండి, తెల్లవారుజాము నిద్ర లేపినా ఆయన పాడే పాట, ఎవరు అదే మరిగా ముందుకెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ హితేష్ సాయి. భయ ఎవరన్నా టీనేజ్ లో గర్ల్ ఫ్రెండ్ కావాలి అని అనుకుంటారు, బట్ ఈ మాస్టర్ ఒక తేడా అన్నాడు, ఈ పాట తెలిసిపోతుంది. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి హితేష్ సాయి. గర్ల్ ఫ్రెండ్ కోసం చూడొద్దురా, బ్యాంకుల్లోని బ్లాంక్ చేసేటి పడతుల వలలో పడబోకురా. హై స్కూల్ డేసు గుడ్ బాయ్ ఫేసు, చదువుల్లో నువ్వే మోడల్ రా. కాలేజుకొచ్చి గర్ల్ ఫ్రెండ్ చూపించి అంబిషన్ అడ్డగకి నిద్రపోతిరా.
గర్ల్ ఫ్రెండ్స్ వైపు చూడద్దురా, గర్ల్ ఫ్రెండ్స్ వైపు చూడద్దురా, గర్ల్ ఫ్రెండ్స్ వైపు చూడద్దురా. మైండ్ సెట్ మొత్తం మార్చే అమ్మాయిలొద్దురా, లైఫ్ సెటిల్ అయ్యాక ట్రై చెయ్యరా, గర్ల్ ఫ్రెండ్స్ వద్దురా. కాలేజీ ఏజుల్లో గర్ల్ ఫ్రెండ్ కోసం చూడొద్దురా, ర్యాంకు కుళ్ళోని ప్లాంకు చేసేటి పడతుల వలలో పడబోకురా. పాకెట్ మనీని కాజేసే అమ్మాయికి నువ్వు ఏటీఎం మిషలురా, పూవిచ్చి లవ్ అంటూ చెప్పి బైకేసి టౌన్ అంత తిప్పే డ్రైవర్లా అవ్వకురా. అమ్మాయి బ్యాగ్ మోసే కూలీ నువ్వు కాదురా, గిఫ్ట్ అడిగినంటూ జేబులు కచ్చేకురా. ఎగ్జామ్స్ లో జీరోలే ఇచ్చే సైడుకి పోవద్దురా, ఎడ్యుకేషన్ అంతా బాగా నాకించే చూపుల తాగడి నీకొద్దురా. వినరా చెడిపోతావు, బ్రతుకే మిస్ అవుతావు, దొంగ ప్రేమకు బలి అయిపోకు. పొజులు కొట్టి మెటలు పెట్టి టైం అంతా లవ్కి తగిలేస్తా, గర్ల్ ఫ్రెండ్స్ వైపు చూడొద్దురా, గర్ల్ ఫ్రెండ్స్ వైపు చూడొద్దురా. మైండ్ సెట్ మొత్తం మార్చే అమ్మాయిలొద్దురా, లైఫ్ సెటిల్ అయ్యాక ట్రై చేయరా, గర్ల్ ఫ్రెండ్స్ వద్దురా. జాలీగా తిరగటం చేసి అంటించు దురద, ఆనగా తీరుద్ది నీ సరదా, నీ చేత రాయించు నోట్సు అట్టాగా గీయించు, అశుభాలంత చక్కంగా చదవంగా, రిజల్ట్స్ వచ్చాక పేపర్లో చూడు, గర్ల్స్ బెస్ట్ అంటూ రాస్తారా నాడు. మైండ్ సెట్ మొత్తం మార్చే అమ్మాయిలొద్దురా, లైఫ్ సెటిల్ అయ్యాక ట్రై చేయరా, గర్ల్ ఫ్రెండ్స్ వద్దురా, గర్ల్ ఫ్రెండ్స్ వద్దురా. సో మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ వద్దంటావు సార్? తప్పంటావు? ఎస్ సార్. లైఫ్ వేస్ట్ చేసుకోవద్దంటావు? ఎస్ సార్. సార్ మీకు బాగా కనెక్ట్ అయ్యాడా? తినేసాడు దెబ్బ, తినేసాడు బాగానే. ఆ దెబ్బ ఇంకెవరూ తినకూడదు అని ఆయన బాగా ఆ ఫేస్ లో చెల్లిపో. వద్దురా వద్దురా అనేది ఇప్పుడున్నటువంటి యూత్ కి కరెక్ట్ గా వాళ్ళ సరిపోయే సాంగ్ లో అది రాంగ్ అని చెప్పాడు కరెక్ట్ గా. అంతే బాగా దెబ్బతిన్నారు. బాగా తిన్నాడు. బాగా సార్, బాగా, చాలా కంట్రోల్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బాబురావు గారు, జన్మవితులు గారు. కానీ దెబ్బకి దయ్యం వదిలింది, చాలా తిరిగి వాడు వెంటనే కోలుకున్నాడు. తను కోలుకోవటమే కాకుండా అందరినీ మేలు కొలుపుతున్నాడు. చాలా బాధపడేవాడు, చాలా ఎనర్జెటిక్ గా పడ్డాడు. థ్యాంక్ యూ జడ్జెస్. అలానే చదువుకోను అన్న. ఓకే, ఎస్ సార్. బాగా చదువుకో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సందీప్ కుమార్. ఒక ఇంట్లో తమ్ముడు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు, కామన్. తండ్రి ఆఫీస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు, డిఫరెంట్. చివరికి అమ్మ కూడా వంట బంక్ కొట్టి సినిమాకి వెళ్ళారా? ఏంటి భయ్యా, ఫ్యామిలీ ఫ్యామిలీ బంగులు కొడుతున్నారా నాన్న? మరి బంక్ కొట్టే ఫ్యామిలీ స్టోరీ అంటూ ఈ పాట తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి సందీప్. సినిమాకు
వచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా, నాన్నకి చెప్పొద్దమ్మా, నా కాలేజీ కేడుమ్మా, నీ తలపై కొంగే కప్పి తెగ కంగారు పడిపోతావు, మన పక్కింటి అది అడ్డు ఉన్నా తన లాభేది దచలేదు నిజమేగా, దునియాతో నీకేంటమ్మా, నాతో చెబితే చాలమ్మా, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నాన్న పక్క చెల్లో, చెల్లో చెల్లో నువ్వు నాతో చెల్లో, మనతో రాడు నాన్న పక్క చెల్లో, సినిమాకు చానమ్మా, నిన్నే చూసానమ్మా, నాన్నకి చెప్పొద్దమ్మా, నా కాలేజీ కేడుమ్మా. అమ్మా నువ్వు కూడా ఇలాగ నాకు చెప్పుకున్న సినిమాకు వస్తావా? ఎందుకు వస్తావు అంటే నువ్వు ఒక్కదాని సినిమాకి వెళ్ళిపోతావా? నేను హట్టు నిద పచ్చి నేను మీరలేదు వద్దు, నువ్వు ఏమో అన్న కానీ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను సినిమాగా వరానేలు, అయినా కానీ చూపు తిప్పుకుంటూ నిన్ను నువ్వే దచాలి అనుకోలేదా? అవునవు కదా, నన్ను అడగవమ్మా, ఇల్లు తాళం ఉంటే నేను వస్తానమ్మా, సినియాతో నాకేంటమ్మా, నాతో వస్తే చాలమ్మా, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో గడు నన్న పక్క చెల్లో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో గడు నన్న పక్క చెల్లో, సినిమాకు వచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా, అమ్మ తల్లి నాన్నకు చెప్పొద్దమ్మా, నీ కాలేజీకి డుమ్మా. అయ్యో నాన్న కూడా వచ్చేసాడు కదా సినిమాకి బంకు కొట్టి ఆకి. అయ్యో నాన్న కూడా వచ్చేసాడండి, ఇంకేముంది అందరం బంకే చూసావమ్మా, నువ్వు బంకే నాన్న బంకే నేను బంకే, మన ఏ ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ కదా. ఇంటర్వెల్ అయినాక నిన్ను నేను చూసినాను, దానికంటే పెద్ద షాకు మోయినాది సింగ, వెనక అది నాన్న రింగు టోను చూడలేదే నేను బ్రతికిపోయా, ఎన్నో సార్లు కలిసి చూద్దామన్నా, ఒక్కడిట్టా వస్తే ఎంత గుండె కోత, దునియాతో నీకేంటయ్యా, నాతో వస్తే చాలమ్మా, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్క చెల్లో, చెల్లో చెల్లో నువ్వు నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్క చెల్లో, సినిమాకు వచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా. అమ్మా నాన్న చెప్పు, నాకు చెప్పావు కదా ఇంటి దగ్గర, ఏంటి నువ్వు అలా చెప్తే ఎలాగా? చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నాన్న పక్క చెల్లో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నాన్న పక్క చెల్లో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నాన్న పక్క చెల్లో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నాన్న పక్క చెల్లో. అసలు ఏం జరిగింది ఇక్కడ? మీరేం డుమ్మ కొట్టారమ్మా? సినిమా వంట వంట బంకు. నువ్వు రాజా, ఆఫీస్ నుంచి డైరెక్ట్గా? నువ్వు మన రోజు ఇక్కడే మొత్తం. బాబురావు గారు కొత్తగా ఉంది కదా సార్ ఫ్యామిలీ? బాగుందండి. కొత్త అంటే ఒక సినిమా ఫ్యామిలీ అనమాట, అంటే బంకు కొట్టే ఫ్యామిలీ. బంకు కొట్టే ఫ్యామిలీ వాళ్ళ సినిమా ఫ్యామిలీ, ఫ్యామిలీ ప్యాకేజ్ అంటారు కదా ఇందాక మీరు అన్నారు అట్లాగా. అయితే ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, అది మనం ఇప్పుడు ఆహా ఈహి ఓహోలో ఇంకోసారి చూపించామంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జనవితులు గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇదేం కొంపయ్యా అసలు? బంకు కొంప కాదు, వీళ్ళు బంకు కొట్టి రాలేదు, బొంకు కొట్టి వచ్చి. చాలా తమాషాగా ఉంది కాన్సెప్ట్, చాలా ముగ్గురు కలిసి సహజంగా ఎక్కడికైనా వెళ్తారు, భార్య భర్త కొడుకుని తీసుకుని. అట్లా కాకుండా తల్లిదండ్రులు తెలియకుండా కొడుకు వచ్చాడు, భర్తకి తెలియకుండా భార్య వచ్చింది, తనొక్కడు పాపం వచ్చాననుకున్నాడు, ఆయన ముగ్గురు కలిసి వెళ్ళారు. చాలా 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 చక్కగా ఉంది.
చాలా బాగా చేసి సార్. కానీ నాకు డౌట్ వచ్చింది సార్, అసలు ఎవరు ఎవరు చెవులు మెలేయాలి ఇక్కడ? గుంజండి తీర్చడంలో ఒక విధానం ఉంది తెలుసా సార్? అదిరిపోయి వీళ్ళు వాళ్ళ చెవులు పండిస్తే వాళ్ళు వీళ్ళ చెవులు. కమ్, యు హోల్డ్ సన్స్ చెవు, యు హోల్డ్ డాడీస్ చెవు, స్టాండ్ మమ్మీ, యు హోల్డ్ యువర్ హస్బెండ్ చెవు, ఇద్దరు చెవులు పట్టుకో, గుంజులు తీయండి మూడు, ఒకటి మూడు, చాలు చాలు అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ కూడా. బంక్ కొడుతూ కలకాలం వెళ్ళాక హ్యాపీగా ఉండండి. నాన్నగారు, మీ డైలాగ్ ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఒక డైలాగ్ విందాం అనుకుంటున్నాం. అబ్బా ఏమిటి అబ్బా, ఇంతమంది కలిసి ఒక అన్నదాని మీద కట్ట తీర్చుకుంటారే, ఎందుకు ఎందుకు చేశారు? కడుపు తీపి చేయించింది బాబు. కడుపు తీపి ఏమిటబ్బా? కడుపు తీపి నేనెప్పుడు వినలేదు, కనలేదు. మహారాజుల మధ్యరాలలో మచ్చుకైన కనరాదే కడుపు తీపి, ఇదేరా అబ్బా కడుపు తీపి అంటే. ఇలా థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా అడిగాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఫణివంశీ అండ్ లక్ష్మీ గాయత్రి. ఏ అమ్మాయికైనా తన భర్త కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఒక హృతిక్ రోషన్, ఒక మహేష్ బాబు, ఒక పవర్ స్టార్ ఆ స్టైల్లో ఉండాలని కోరుకుంటారు. మన అమ్మాయి బాధ ఏంటో ఈ పాట తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి ఫణివంశీ అండ్ లక్ష్మీ గాయత్రి. మనిషో ఏమో గాని హీరోల ఫైటింగ్ చేయమంది, నీ కోరికలు ఇష్టంత నా చావుకు వచ్చిందే, ఢీలా పడిపోకట్లా. ఏ మనిషో ఏమో గాని ఫైటింగ్ లే చేయమంది హీరోలా, ఎక్సర్సైజ్ చేయండి చేయండి, అలా చేస్తే అవ్వదు. డాన్స్ కాదమ్మా, తక్కసులే చూసిందిలే ఆఫీట్లనే చేయమందిలే, ఒంగోని కాళ్ళందుకోనే ఫీట్లంటే ఫిట్స్ వచ్చే నాకే. సల్మాన్ లా మీ కండలు, సిక్స్ ప్యాక్ లో సున్నుండలు, ఏసీడీటీ ఉన్నోండి ఏవో తినిపించావే, నీ పిచ్చితో చంపేశావే. ఏ మనిషో ఏమో గాని ఫైటింగ్ ఏ చేయమంది హీరోలా, సింగులే చూసిందిలే యుద్ధాలనే చేయమందిలే, దోమల్నే కొట్టలేని నేను యుద్ధాలు నేనే చేస్తాను. ప్రభుదేవలా స్టెప్స్ వేసి లారెన్స్ లా షేకే చేసి మైకేల్ జాక్సన్ అయిపోవాలి, నొప్పులు ఉన్నోని తగ్గుతాయి అవి కూడా. డాన్సునే చేయించావే, చేస్తే అమ్మా లేవకుండా నన్నే చేసావే. ఏ మనిషో ఏమో గాని ఫైటింగ్
కోరికలు ఏంటి నీకు? జిమ్ కి వెళ్తే బాగుంటారండి, ఆరోగ్యంగా ఉంటారండి. ఇది 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 ఈనాటి పరిస్థితి. ఇలా ఉంటే నేను ఊరుకోను. మరి ఇలాగే ఉంటారే మనసు చూడు. మనసులో కాదు బయట కనిపిస్తుంది. కావాలా? కావాలి. అలా అయితే పో. పడివంశీ నువ్వు అర్థం కావట్లే, నువ్వు చాలా లక్కీ. ఎందుకు? జస్ట్ సల్మాన్ ఖాన్ లాగా బాడీ, లేదా షారూఖ్ ఖాన్ లాగా హెయిర్ స్టైల్, లేదా మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ కోరింది అంతే. ఓకే, బాహుబలిలో ప్రభాస్ గారు లాగా కొండెక్కి దుంకు అన్నారనుకో. ఇవే మన వల్ల కావట్లేదు, ఇంకదేం చేస్తా. ఈ కోరికలు ఎలా ఉన్నాయి సార్? కొత్తగా ఉన్నాయి కదా ఇది కూడా. కొత్త కోరికలు అన్ని. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? బాగుంది. ఎందుకంటే పూర్వం సినిమాల్లో సిఎస్ఆర్ గారు వారి కాలంలో, అంతకుముందు నాగయ్య గారు వారి కాలంలో ఎవరికి పాత్రకు వాళ్ళే పాట పాడుకునేవారు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఆ పాట పాటకు తగ్గట్టుగా నటించడం, అది గుర్తొస్తుంది మరలా. థ్యాంక్ యూ సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. జన్మవితులు గారు, ఎక్సర్సైజ్ తగినట్టుగా చేస్తే సంసారానికి తగినట్టుగా ఉంటాం, అది ఓవర్గా చేస్తే దానికే పనికొస్తుంది. అమ్మాయికి ఆరోగ్య దృష్టి ఉంది, కళా దృష్టి ఉంది. కళా హృదయంతో ఆరోగ్య దృష్టితో భర్తని జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రేమగా. మాత్రం కోరికలు ఉంటాయి కదండి. జాగ్రత్తల బా ప్యారడీలో ఉన్న పాత్రలకి తగినట్టుగా మీ ఇద్దరు సజీవంగా కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎగ్జామ్స్ అయిపోతే అసలు ఎంత హాయిగా ఉంటుందో ఈ అమ్మాయి పాట ద్వారా మీకు అర్థమైపోతుంది. లెట్స్ వెల్కమ్ ఓహో టీమ్ నుంచి స్వప్నిక. స్టడీతో దడ 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 క్లాసుల చెరలో గడబిడ గడ పోర్షన్ రొడలో క్లోజ్ అయి బతికానండి. మన 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 మెంటల్ స్టడీతో దడ 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 క్లాసుల చెరలో గడబిడ గడ పోర్షన్ రొడలో క్లోజ్ అయి బతికానండి. ఒక్కరోజైనా ఫ్రీడమ్ గాలేని లైఫే సాగేనే, కోర్సు క్లోజే హ్యాపీ ఫీలింగ్ తాగుతున్న సంతోషాన్ని. మన 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 మెంటల్ స్టడీతో దడ 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 క్లాసుల చెరలో గడబిడ గడ పోర్షన్ రొదలో క్లోజ్ అయి బతికానండి. మిస్టర్ రాయొద్దు, మై హార్ట్ చేయొద్దు, ఇంకాదు లే చూడు పోయిందే కంగారు. బంకొడితే బాజాలు పేరెంట్స్ షంటింగ్స్, మనకింకా ఆ పోరు లేదన్న ఎంజాయ్. మన 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 మెంటల్ స్టడీతో దడ 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 క్లాసుల చెరలో గడబిడ గడ పోర్షన్ రొదలో క్లోజ్ అయి బతికానండి. తిహార్ జైలట్ట మూసారు నన్నిట్ట, కాలేజీలా లేదు పిచ్చెక్కేలా చేశారే. తప్పైతే పనిష్ చేస్తూ ఉప్పైన వంకెడుతూ చాలింక స్టడీ అన్న ఫీలింగ్ తెచ్చారు. మన 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 మెంటల్ స్టడీతో దడ 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 క్లాసుల చెరలో గడబిడ గడ పోర్షన్ రొదలో క్లోజ్ అయి బతికానండి. ఎగ్జామ్స్ ఓవర్, ఇంకేముంది? పర్ఫార్మెన్సెస్ ఓవర్. ఇప్పుడు ఏంటి? జొన్నవిత్తుల సార్. జొన్నవిత్తుల గారు బాగుంది చాలా. మొత్తం సెట్ అంతా కూడా రాకెట్ లో ఉన్నట్టుగా ఉంది అందరం కూడా. జడ్జ్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి మీ సైడ్ నుంచి ఒక రాకెట్ ఫస్ట్ మీరు జొన్నవిత్తుల గారు.
సార్ లాంచింగ్ నేను అనుకున్నట్టుగా హేమ చంద్ర మండలానికి వెళ్ళింది. హేమ చంద్ర మరి ఆయన చెప్పే సార్ ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెప్పింది నేను చెప్తున్నాను చెప్పి నేను వేస్తున్నాను అన్నమాట. మీరు ఆర్కెస్ట్రా వైపు వెళ్ళింది ఆర్కెస్ట్రాకి క్లాప్స్. ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్? బాగుంది, చక్కగా పాట బాగుంది. కాకపోతే ఏంటంటే అన్ని పేపర్స్ పుస్తకాలు అన్ని చింపినట్టుగా ఇక్కడ మనం చూపించారు. పుస్తకాలు బరువు తగ్గుతుంది చింపేయడం వల్ల, కానీ తర్వాత నెక్స్ట్ నుంచి మన జీవితం బరువు పెరుగుతుంది. వాస్తవాన్ని తెలిపారు. మరి ఎవరి పక్కన కూర్చున్నాను? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. సార్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర మీ స్పెషాలిటీ మేల్ అండ్ ఫీమేల్ వాయిస్తో పాడటం ఒక్కసారి ఇక్కడికి వచ్చి మా కోసం ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. కుకు 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 కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి, వసంతుడే పెళ్ళి కొడుకు అలమంత సందడి, పూలన్నీ కలంబ్రాలు పున్నమి తొలిరే, తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తూనీ గల్లె ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ పెళ్ళి కళ, చూపులన్ని తాపులైన చూపులు పిరి తోపులైన పెళ్ళి కొడుకు నవ్వితే కళ తల తల, పూల గాలితో రేగిన తుప్పడి పారానిగా చిలక పాటలు మలి ఆట కలసి మేజువాలిగా, పూల గాలితో రేగిన కుప్పడి పారానిగా చిలక పాటలు మలి ఆట కలసి మేజువాలిగా, అందమైన పెండ్లికి అందరూ పేరంటాళ్ళే అడవిలోని వాగులన్నీ ఆనందపు పెరటాలే, కుకు 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 కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి, సార్ మరి నార్మల్ పాట అయితే పాడేశారు బట్ ఇది ప్యారడీ సాంగ్ షో కాబట్టి ఒక ప్యారడీ సాంగ్ ఏమైనా పాడితే అదిలిపోతుంది కదా. ఇప్పుడు వస్తున్న పాటలు ఇదే పాట గంటసాల గారు పాడితే పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, నేల నిన్ను తాకిందే నీరు నిన్ను తాకిందే, నేను నిన్ను తాకితే తప్ప పంచదార 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 బొమ్మ బొమ్మ. ఇలా ఆ పాట అలలాగా అలలలాగా వెళ్ళిపోతుంటుంది. ఓకేనండి ప్యారడీ అడిగారు, ప్యారడీలో బండిపై బజ్జీలు పెట్టినారు, బండిపై బజ్జీలు పెట్టినారు మనవారు పాగోడి వేడిగా వండినారు, బండిపై బజ్జీలు పెట్టినారు చిరు తిండి తినని వారికైనా, చిరు తిండి తినని వారికైనా కొని తిని తీరాలి అనిపించు రీతిగా బండిపై బజ్జీలు పెట్టినారు. ప్రతి పాటని సరదాగా పాడుకోవచ్చు, సరదా కోసం ఆనందం కోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి జొన్నవిత్తులు గారు ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్ దోచేది ఏమిటో దోచేయి లాటుగా, దోచేది ఏమిటో దోచేయి లాటుగా, దాచేయి బాగా స్విస్ బ్యాంకులో ఎన్ని ప్రభుత్వాలే రాని చట్టాలే దాని, నీ సొమ్ము పదిలంగా ఉంటుందయా బాబయ్యా, దోచేది ఏమిటో దోచేయి లాటుగా దాచేయి బాగా స్విస్ బ్యాంకులో ఎన్ని ప్రభుత్వాలే రాని చట్టాలే దాని, నీ సొమ్ము పదిలంగా ఉంటుందయా బాబయ్యా, దోచేది ఏమిటో దోచేయి లాటుగా దాచేయి బాగా స్విస్ బ్యాంకు.
పూలో నీ జన్మంతా ఇలాగే గడపరా బాబయ్య దోచేది ఏమిటో దోచేయి లాటుగా దాచేయి బాగా స్విస్ బ్యాంకులో నెక్స్ట్ ఎన్నికలో మళ్ళీ మంత్రవరా అవయ దోచేది ఏమిటో దోచేయి లాటుగా దాచేయి బాగా స్విస్ బ్యాంకులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే వీళ్ళలో ఎవరిది అది అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్ అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్ మరి పర్ఫార్మెన్స్ చూసేసాము మీ పర్ఫార్మెన్స్ చూసాము మీ పర్ఫార్మెన్స్ చూసాము మీరు అదరగొట్టేశారు సార్ బాబురావు గారు థ్యాంక్ యూ చాలా ఎంజాయ్ చేశాం మేము ఇవాళ మీ కంపెనీ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ ఈ షో గురించి ఆహా ఈహి ఓహో అనేది మొత్తం ప్రేక్షకుల మనసులో ఉండిపోయింది వారు సరదాగా బయట ఆహా ఓహో ఈహి అనే ఒక పదంగా మారిపోయిందండి చాలా చక్కగా ఉంది మంచి ఈ రోజు ఎపిసోడ్ ఎక్సలెంట్ బాగా వచ్చింది అందరూ కూడా అభినయంతో కూడినటువంటి పాటలు పాడారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు జొన్నవితులు గారు మరి ఈనాటి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిది ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం లక్ష్మీ గాయత్రి ఫణివంశీ ఏం పండగ ఇప్పుడేం పండగ టైం దండగే ఖాళీగా ఉండవే అరె పూట కుక్క పూజ పేరుతోని నా కాళ్ళకు మొక్కేశావు నువ్వు రోజు కుక్క పండగంటూ చెప్పి నా పరుసును కాజేశావు